వేములవాడ శాసనసభ్యులు చందమనేని రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర నిత్యానదాన సత్రభవనంలో దాదాపు 250 మంది శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్, నంది, మనీష్ బాబు, నరాల, తేజశ్రీ, సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు శివస్వాములకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రమేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ అనేక మంది అన్నదాతలు కూడా ముందుకు వచ్చి స్వాముల కోసం అన్నదాన కార్యక్రమానికి తోడ్పడటం సంతోషకరమని పేర్కొన్నారు. కాగా శుక్రవారం రోజున 250 మంది స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతలు కూడా అనేక మంది ముందుకు వస్తున్నారని సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రమతీతప్పు మాధవి రాజుతో పాటు పలువురు స్వాములు హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా ట్రస్ట్ స్వాములందరికీ కూడా మరి ఈరోజు గొప్ప దినం. ఎందుకంటే మరి గౌరవనీయులు పెద్దలు చిన్ననే రమేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు అంటే ఈ ట్రస్ట్లో నిత్యాన్నదానం జరుగుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు ప్రత్యేకంగా మరి గౌరవ కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి శివస్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. మరి అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. అందులోనూ ఈరోజు శివునికే ప్రతిరూపమైనటువంటి శివస్వాములు మరి వారికి అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ ట్రస్ట్ ద్వారా అనేక దాతల సహకారంతో మరి ఇక్కడ ఇక్కడ నూతన భవనం ఏర్పాటు చేసుకోవడం, అందులో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం చేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా ప్రత్యేకతను చాటుతుంది. మరి సందర్భంగా స్వాములందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధికి మార్పేరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ఇంకా కూడా మరి రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు అధిరోహించి మరి రాజరాజ స్వామి దీవెనలతో ఇంకా కూడా నిండి నూడేలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లని చెప్పేసి మరొకసారి కూడా మా అందరి పక్షాన కూడా స్వాములందరి పక్షాన కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా స్వాములందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. అభివృద్ధి ప్రదాత తండ్రి ఆశయ సాధనలో అడుగులు వేస్తూ మన వేములవాడ అభివృద్దిని కాంక్షిస్తున్న చిన్నమనేని రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరుగుతున్న అన్నదానంలో భాగంగా ఈరోజు స్థానిక కౌన్సిలర్ 5వ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మి శ్రీనివాస్ గారి సహకారంతో చిన్నమనేని రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శివస్వాములందరికీ కూడా ఒకరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. మరి వారికి చిన్నమనేని రమేష్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ వేములవాడ రాజన్న దీవెనలు మా శివస్వాముల అందరి దీవెనలు కూడా మనస్ఫూర్తిగా ఎలవేళ్లా ఉంటాయని స్వామివారి తరఫున కోరుకుంటూ ఓం నమః శివాయ. శాసనసభ్యులు మనందరి ప్రియతమనేత నిస్వార్థానికి నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి రమేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శివస్వాములకు అందరికీ ఇలా ఒక్కరోజు అంటే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేములవాడ 5వ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మి శ్రీనివాస్ గారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారికి, సీనియర్ నాయకులు మన పులాస నరేందర్ గారికి, మా శివస్వాములందరి పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా